వెల్కమ్ టు టీవీ నేను మీ అశోక్ రెడ్డి ఈరోజు మనతో ఉన్న గెస్ట్కి డ్యాన్స్ తప్ప వేరే ప్రపంచమే లేదు అంతేకాదు ఆమె ఇరవై ఐదు సంవత్సరాల సినీ ప్రయాణంలో ఆమెను ఇష్టపడిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు హీరోయిన్లు ఉండరంటే అతిశయోక్తి కాదు అలాగే మన ప్రభాస్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలు ఆమె దగ్గరే డ్యాన్స్లో మెలుకోలు నేర్చుకొని ఇప్పుడు ఇండస్ట్రీని వెళ్తున్నారు ఆమె వన్ అండ్ ఓన్లీ లేడీ డాన్ కొరియోగ్రఫీ అని చెప్పొచ్చు స్వర్ణ మాస్టర్ గారు ఈరోజు మనతో ఉన్నారు ఆమెను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే ఎలా ఉన్నారమ్మా మేడం ఇంకా హీరోలో రియల్ హీరో శ్రీహరి గారు ఆయనతో చాలా సినిమాలు చేశారు మీరు సో ఆయన గురించి చెప్పమంటే చెప్తారు నాకు ఒక సొంత అన్నయ్య శ్రీహరి గారు అంటే అన్నయ్య అని పిలుస్తారు ప్రేమగా అదేవిధంగా శాంతి గారికి కూడా నేను బాగా అంటే డీపెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అనమాట పిల్లలు కూడా అత్తయ్య అని పిలుస్తారు అతను అంత ప్రేమగా ఉంటారు అందరు కూడా ఆ ఫ్యామిలీలో చాలా సినిమా చాలా సినిమాలు చేశాం అయోధ్య రామయ్య అని ఇంకా చాలా స్టార్టింగ్ నుంచి చాలా సినిమాలు చేశాను హరిణతో చనిపోయాడు అనేది డైజెస్ట్ చేసుకోలేకపోయాను మంచి ఆర్టిస్ట్ డెడికేషన్ డాన్స్ మాత్రం రాదు అన్నకి డాన్స్ రాకపోయినా కూడా ఏదో పాపం కష్టపడి శాంతి ఏంటంటే కొంచెం ఎట్లన్నా చేయించేటప్పుడు బక్కన నేర్పించి నేర్పించి అంటారు ఎట్లా కష్టపడి నేర్పిస్తే రెండు మూమెంట్లు లైట్గా అలా చేస్తాడు అనమాట ఏం కాదు కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్టిస్టు మంచి ఫిట్ ఉన్న బాడీ బాగా రోజు జిమ్ చేస్తుంటాడు ఇంట్లో కూడా ఒక మంచి ఏం లేదు నేను జనరల్గా అంటే కడుపు మనం వెళ్ళామంటే ఇంట్లో తినేంతరకు కక్కేంత పెడతాడు వదరడు ప్రాణం తీసేస్తాడు అలాగే ప్రేమగా చూసుకుంటాడు మనుషుల్ని ఈ అవసరం వచ్చిన అంటే ఈవెన్ నేను చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను బాబా ప్రెగ్నెంట్గా ఉన్నాను ఇంట్లో ఇంట్లో ఎవరు లేరు అప్పుడు హైదరాబాద్కి వచ్చిన కొత్త నేను చెన్నై నుంచి షడన్గా నాకు కొంచెం ఫీవర్ ఏదో వచ్చింది గా శాంతి బండి పంపించి అన్నయ్య వాళ్ళు అది తీసుకునే విధానం కేర్ కానీ మనం తీసుకెళ్లి హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేసి సొంత మనిషి అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు మనమనే కాదు నేను తర్వాత తెలుసుకుంది ఏంటంటే నేను ఒక ఫ్రెండ్ అనే శాంతి ఫ్రెండ్ అనో లేదా అన్నయ్య నాకు మా క్లోజర్ అనేది కాకుండా బయట వాళ్ళకు కూడా వాళ్ళు అలాగే చేస్తారు అది వాళ్ళ దగ్గర అంత గొప్ప వ్యక్తిత్వం ఉంది హెల్పింగ్ నేచర్ కానీ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అని అసలు తెలియదు జనాలకు చాలా వరకు తెలియదు తెలిసిన సగమే శ్రీహరణ గురించి తెలి తెలియాల్సిన చాలా ఉంది ఒకరోజు మీరు డీప్గా వెళ్తే పెద్ద గ్రంథం రాయొచ్చు వాళ్ళ మీద అంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అంటే హెల్పింగ్ నేచర్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ ఎవ్వరికి చెప్పరు అంత సైలెంట్ వర్క్ జరుగుతూ ఉంటుంది అండర్ చేస్తూనే ఉంటారు ఒక్కసారి ఎవరితోనే పరిచయం అయితే వాళ్ళని పూలలో పెట్టుకొని చూసుకుంటారు అంతే వాళ్ళని మనం ద్వేషించలేము అంత గొప్ప మనుషులు వాళ్ళు మన టాలెంట్ చూసి బాగా చేస్తున్నావు అంటే నువ్వు మాస్టర్ మాస్టర్గా చేస్తావు అడుగుతారు మనం ఏమంటాం కొంచెం సిగ్గుపడదాం అయ్యో నేను మాస్టర్ ఏంటండి అంటాం సో ఆ ఏం లేదు నువ్వు చేయగలవు నీకు ఆ కెపాసిటీ ఉంది అని మనకు ధైర్యం చెప్పి తీసుకెళ్లి మనం అనమాట చేయించినప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ అన్నారు తర్వాత రెండో సాంగ్ మూడో సాంగ్ తెలియక నా ఆయన వేవ్ లెంగ్త్ అంటే ఆయన బ్యాక్ బ్యాక్ డ్రాప్ లో వాటర్ ఉంటుంది సన్బ్యాక్ ఆ లో కొన్ని షార్ట్స్ కావాలని అడిగితే మనం ఏం చేస్తాం మనకు తెలిసింది ఒక పెద్ద పావడా తీసుకున్న ఏళ్ళలో అంటే ఆ వాటర్ గ్లీటర్ ఎర్లీ మార్నింగ్ గ్లిటర్ ఉంటుంది ఆ లైట్ బ్యాక్ లైట్ వేస్తాం కాబట్టి గ్లిటర్ వస్తుంది ఆ గ్లిటర్స్ అంతా చూడగానే ఆయన పిల్ల భలే క్యాచ్ చేస్తుంది అయ్యా అట్లా అంటే అట్లనమాట ఒక తెలియక నా ఆయన మనసులో మనం ఒక ప్లేస్ సంపాదించుకోవడం అనమాట అంటే ఏమంటారు అది ఓవరాక్షన్ కూడా కావచ్చు ఎక్కువ యాటిట్యూడ్ చూపించడం కూడా ఉండొచ్చు ఒకరికి వాళ్ళకి నచ్చేట్లుగా అది చేసి నెక్స్ట్ సినిమా కూడా మనం చేయడం అట్లా చేయడం వల్ల మళ్ళీ ఇంకో నాలుగు సినిమాలు బయట రావడం అలా జరిగింది పసుంబొన్ను తమిళ్లో పసుంబొన్ను అని పార్తిరాజ గారిది అది శివాజీ గణేష్ చనిపోయారు కదా శివాజీ గణేష్ ప్రభు వాళ్ళ కొడుకు ప్రభు రాధిక మేడం అంత పెద్ద పెద్దవాళ్ళు అందరు పెద్దవాళ్ళు ఆ సీజన్ లో అసలు నేను చేయడం అనేది నాకు అదో పెద్ద టాస్క్ అనమాట టాస్క్ నేనంత బుడ్డదాన్ని కదా అప్పుడు వాళ్ళ అసలు ఆయన లేదు ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాడు ఆయన ఎప్పుడు కూడా ఈయన డిస్టర్బ్ చేస్తాడు ఏంటి కొత్త మాస్టర్వా నువ్వు ఇలాగ అలాంటి డైలాగ్స్ తప్పితే ఏమనేవాడు కాదు కానీ చేసేదంతా మన ఎక్స్ప్రెషన్ చేసి చూపించేటప్పుడు అంతా ఆయన అప్రిషియేట్ చేశాడు ఇలా నవ్వేవాడు అనమాట అలాంటివన్నీ కూడా ఇంప్రెషన్ మనకు నాకు తెలియకుండా వాళ్ళకి మనం నచ్చుతున్నాం కానీ కొంచెం కేర్ తీసుకుంటాం వాళ్ళని ఎక్కడ మనం డిగ్రేడ్ చేయకుండా మనం వాళ్ళని బాగా కాపాడుకుంటూ వస్తుంటాం అనమాట అది కూడా మనల్ని డిస్టర్బ్ చేయరు వదిలేస్తారు మనం ఏదో ఒక నశపెట్టాము అనుకో వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చి నశ కదా అంటారు సో ఇవన్నీ టాస్క్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఏజ్ లోనే ఒక అంటే పేషెన్స్ అంటారు ఇంక సింగిల్ గా అంటే అట్లనే కలిసి జనరల్గా పదిహేను వచ్చేస్తారు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్లు ఇప్పుడు ప్రభుదేవ వీళ్ళందరూ కూడా మన చిన్నప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు ఎంటర్ అయిపోయారు ఫీల్డ్ కి తరంగేటం చేసుకుని వాళ్ళు కూడా సెవెంటీన్ ఇయర్స్ కంత ఎంత వస్తారు ప్రభుదేవ కూడా అదే చిన్న వయసులోనే మాస్టర్ అయి ఉంటాడు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ లోనే ఎందుకంటే చిరంజీవి గారి సినిమా చేసేటప్పుడు ఆల్మోస్ట్ దానికి నైన్టీన్ ఇయర్స్ ఎంత ఉంటుంది ఆ అందరు మాక్సిమం అంటే ఏజ్ గ్రూప్ కి సంబంధండి ఫైవ్ ఇయర్స్ అప్పుడు నేను స్టేజ్ ఎక్కాను స్టేజ్ ఎక్కినప్పుడు నాకు ఫేర్ లేదు అంటే నాకు ఆడియన్స్ రెస్పాన్స్ వాళ్ళ క్లాప్స్ అవన్నీ కూడా ఫుల్ ఎనర్జీ అనమాట అది ఒక టానిక్ లాగా పనిచేసినప్పుడు సో ఎవరో తెలియకుండా స్టూడెంట్స్ ఆడుతున్న చూస్తున్న స్టేజ్ లో ఉన్న కూర అందరూ కూడా ఐదు రూపాయలు పది రూపాయలు మన డ్రస్సులు కుట్టడం అంటే డబ్బులు ఇవ్వడం అనేది అలా అప్పట్లో ఉండేది అదంతా ఒక స్టేజ్ ఆడుతుంటే చిన్నపిల్ల నచ్చగానే వాళ్ళ దగ్గర ఏముంటది తీసుకెళ్ళి పిన్ పిన్నేసి కుట్టేసి అలాంటివన్నీ చూసినప్పుడు మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఫేర్ అనేది లేదు ఇంకా చేయాలి ఇంకా చేసి ఇంకొంచెం అందరి దగ్గర అప్రిషియేషన్ తీసుకోవాలి ఇలాంటివి సో ఆ స్టేజ్ లోనే నేను చిన్నప్పటి నుంచి శంకర శాస్త్రి అంటారు కదా శంకరపణ శంకర శాస్త్రి ఆయన ముందు చేశాను మా జమున గారి ముందు చాలా మంది ఆర్టిస్టుల ముందు కూడా నేను స్టేజ్ షోస్ చాలా చేశాను మోహన్ బాబు గారు వీళ్ళందరి ముందు కూడా రంగనాథ్ గారు చిన్నప్పుడే రతి చిన్న కాంపిటీషన్స్ అన్ని చేశాను సో అప్పుడు కూడా నాకు తెలియదు నన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఒక స్టేజ్ మీద పెట్టేసి నిలబెట్టేసి చిన్నది ఎంత బాగా చేస్తుంది అన్నప్పుడు నాలో ఇంకా ఏదో చేయాలి ఇంకా కసితో పెరిగాను కాబట్టి ఆ ఫియర్ అని తెలియదు అలాగే ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫియర్ తెలియదు అంటే ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ రావడమే నేను ఏదో వెతుక్కుంటూ వచ్చాము సరదాగా ఏదో పర్చేస్ చేయడానికి వచ్చాము గురువు గారిని కలవడానికి వచ్చాము అక్కడ ఏదో షూటింగ్ జరుగుతోంది మనం చూడంగానే నా టయానికి ఎవరో కష్టం రాలేదు అలా కలిసి వస్తాయి అన్న కొన్ని టయాలు రాకపోతే మీరు ఆడతారు అనడం మనం ఆడడం ఆడంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాబ్స్ కొట్టడం తెలియకుండానే మనకి వాళ్ళు కొట్టంగానే మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇండస్ట్రీలో మనం ఇక్కడ చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసుకోవడం ఫ్యామిలీని వాళ్ళు ఓకే చెప్పడం ఇట్లన్నీ కూడా జరిగిపోయాయి నాకు డెస్ని అంతే అది రాసిపెట్టేసి ఉన్నాడు నువ్వు ఈ ప్లేస్ కి వెళ్ళాలి నువ్వు చేయాలని భగవంతుడు రాసి పెట్టేశాడు కాబట్టి ప్రతి మెతకు ఎక్కడెక్కడ నేను తినాలని అవుతుంది సో అలా ఇండస్ట్రీలు కూడా చాలా మంది డబ్బులు తినాలని ఉందేమో వచ్చి తీసుకొచ్చేసారు సో వచ్చినప్పుడు ఫస్ట్ నాకు కొంచెం క్లాష్ వదిలినప్పుడు కూడా అంటే నేను మిగతా మ్యాటర్లు అన్ని కూడా చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడేశాను అందుకే టూకీగా చెప్తున్నా అంటే జర్నీలు అన్ని షార్ట్ గా చెప్తున్నా సో నన్ను డాన్స్ మాస్టర్ గా నేను అనుకోకముందే అప్పుడు క్లాష్లు చేసేవాళ్ళు క్లాష్ అంటే ఏంటంటే ఒక మాస్టర్ రాకపోతే ఒకవేళ మీరు అసిటెంట్ అనుకోండి మీ అసిస్టెంట్ పంపించు ఎందుకంటే మాతో ట్రావెల్ అవుతావు కాబట్టి నా వేవ్ లెంగ్త్ నేనేం చేయాలనుకుంటున్నాను గా ఏం ఇవ్వాలనుకున్నా మీకు తెలిసి ఉంటుంది అసిటెంట్లకి రిహాసస్ చేసి కంపోజ్ చేస్తుంటాం కాబట్టి సో లేకపోతే తను పంపించండి అని చెప్తాం అట్లా మనం ట్రావెల్ స్టార్ట్ అవుతుంది ఆ ట్రావెల్లో కూడా ఏంటంటే ఆ వెళ్ళిన చోట గా కాకుండా మాస్టర్ గారు ప్లేస్ మనం పెట్టారు కాబట్టి ఆ ప్లేస్ని మనం వాళ్ళు సాటిస్ఫై చేయాలని మనం చాలా ట్రై చేస్తాం అప్పుడు కొత్త రక ప్రయోగాలు అనమాట ఏదో చేసేదన్నమాట అప్పుడు అది అప్పుడు దాకా నాకు కూడా డాన్స్ ఒక్కటే అనుకున్న దాన్ని తర్వాత నేను పనిచేసిన టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు తమిళ్లో ఆ టైంలో నాకు కూడా ఏంటంటే గా ఒక కెమెరామెన్ మెప్పించాలి ఒక డైరెక్టర్ మెప్పించాలి ఇలాంటి కసి ఉండేది నాకు ఆ కసితో మన ప్రతిదీ కూడా ప్రతి ప్రేమ్ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఏం పెడుతున్నా ప్రేమ్స్ చూసుకోవడం దానికంటే బెటర్మెంట్ ఏదైనా కొంచెం యాడ్ చేయొచ్చేమో చూసుకోవడం ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాం కదా ఆ పదిహేడేళ్ళలో నాకు స్టార్ట్ అయింది అది సో అది చేసినప్పుడు కొంతమంది అప్రిషియేట్ చేయడం అసలు ఏంటి స్వర్ణ ఇంత చిన్న వయసులో ఇంత బాగా మేకింగ్ అంతా కూడా ఇంట్రెస్ట్గా చేస్తుంది అన్నప్పుడు మనలో కూడా ఒక స్టార్ట్ అయింది కొరియోగ్రఫీ మనం కూడా చేయాలి ఫ్యూచర్ లో మనం గా ఉన్నప్పుడు చేయాలి డెఫినెట్ గా ఒక ప్లేస్కి వెళ్ళాలని బట్ లక్కీగా ఏంటంటే ఒక నైన్టీన్ ఇయర్స్ అప్పుడు నాకు రాజా గారి నుంచి ఒక ఆఫర్ వచ్చింది అంటే ఇలా అసిస్టెంట్ గా పని చేస్తాను కదా అక్కడ అవును వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు ఎవరు లేరు లేడీ ఒకదాన్ని బట్ అంతే ఆ గడ్స్ అలా ఉండింది ఆ టైంలో నేను వర్క్ చేసుకోవడం ఆ తర్వాత తెలుగులోకి రావడం అంత అలా జరిగింది అనమాట తెలుగులో ఫస్ట్ జగద్ బాబు గారికి డైరెక్ట్ చేశారని చెప్పారు పసుమన్ వచ్చి తెలుగులో వచ్చి చిలకపచ్చ కాపు చిలకపచ్చ కాపురం సో ఎలా మేడం చెప్పండి మేడం ఎక్స్పీరియన్స్ చిలకపచ్చ కాపురం ముందు ఆల్మోస్ట్ నేను అసిస్టెంట్ చేశాను కోటి రామకృష్ణ గారికి ఇలాగే చేసినప్పుడు క్లాష్ రావడం క్లాష్ వచ్చినప్పుడు క్లాష్ ఎందుకులే స్వర్ణనే మాస్టర్ గా చేయని అని చెప్పడం అలాగా ఆ సినిమాలో చేశాను నేనండి మీ బాబు మోహన్ ఆ వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేరి ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్ టీవీ ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ ఆర్ టీవీ ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్ టీవీ తెలుగు